నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు మనం గోధుమ పిండితో లచ్చా పరాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి, పొరలు పొరలుగా, క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏదైనా గ్రేవీ కర్రీతో ఈ పరాటాని ఎంజాయ్ చేయండి, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పరాటా ఎలా చేయాలో ఇక చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మనము మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్ద చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ ముద్దకంతటికి ఒకసారి అప్లై చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ పిండిని నాననివ్వండి. 30 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల వరకు పిండిని ఇలా కలుపుకోండి. తర్వాత నేను ఈ చపాతీ పిండిని 6 ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుండి ఒక ముద్ద తీసుకొని కొంచెం పొడి గోధుమ పిండిని చల్లుకొని మామూలుగా మనం చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగనే కొంచెం పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ చపాతీ మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. బాగా నీట్గా అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడి గోధుమ పిండిని చల్లుకోవాలి ఈ చపాతీ మీద. ఇలా చల్లేసుకొని చేత్తో బాగా నీట్గా మొత్తం చపాతీ మొత్తంకి అంటుకునేటట్లుగా రుద్దేసుకోండి. తర్వాత ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. మనం చిన్నప్పుడు పేపర్ ఫ్యాన్ ఎలా అయితే చేసుకుంటామో ఒక ఫోల్డ్ ముందుకి ఇంకొక ఫోల్డ్ వెనక్కి అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు ఫోల్డింగ్స్ని. ఎంత సన్నగా చేసుకుంటే మనకి లేయర్స్ అంత చక్కగా వస్తాయన్నమాట. తర్వాత ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ పద్ధతి అండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివరిగా మిగిలినది జస్ట్ అడుగునకి అలా పెట్టేసుకోండి, అంతే. తర్వాత పైనుంచి కొంచెం పొడి గోధుమ పిండిని చల్లేసుకొని ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోండి, అంతే. ఇలా రోల్ చేసేసుకోండి. మనకి లేయర్స్ చూడండి చక్కగా కనపడుతున్నాయి. ఇలానే మిగతావన్నిటి కూడా రోల్ చేసేసి పెట్టేసుకోండి. తర్వాత వేడివేడి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. ఒక సైడు 1 నిమిషం కాగిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోండి. తర్వాత పైనుంచి నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా ఒక సైడ్ నెయ్యి అప్లై చేసుకొని తిప్పేసుకోండి. ఇంకొక సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ లచ్చా పరాటాకి నెయ్యి బాగా యూస్ చేస్తారండి. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల లేయర్స్ అనేటివి క్లియర్గా ఫామ్ అవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, లేయర్స్ చక్కగా వచ్చేసాయి. రెండు వైపులా చక్కగా కాల్చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఏదైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ గ్రేవీతో ఈ లచ్చా పరాటాని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ గోధుమ పిండితో లచ్చా పరాటాని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.